పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొండ్రుదేవ ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్లోని డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొండ్రుదేవ మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ దళిత ప్రతిఘటన కార్యక్రమం పిలుపునిస్తే ప్రభుత్వం నిరంకుశంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు రాజుని గృహ నిర్బంధం చేయడం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామ్యమని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి బోడా నాగభూషణం, బందెల ఆశీర్వాదం, దారా వీరేంద్ర, గడదేశి యేసు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు అనే పేరు మీద ఖర్చు పెట్టేస్తున్నాడు. దీని వలన ఎస్సీ కార్యకర్తలు మొత్తం రోడ్డు పడే పరిస్థితి వచ్చేసింది. ఈ విషయం మీద మనం ధర్నా చేస్తూ ఉంటే కనీసం ఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎంఎస్ రాజుగారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లా అధ్యక్షులు దాసరి ఆంజనేయులు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మాస్కుల కోసం అడిగిన వైజాగ్లు సుధాకర్ గారిని కూడా అక్రమ కేసులు బనాయించి మానసికంగా హింసించి ఆయన చనిపోయేలా చేయడానికి కారణమయ్యని ప్రభుత్వం వెంటనే గతి దిగాలని డిమాండ్ చేస్తున్నాం. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కక్ష సాధింపు చర్యలే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు. మరి ఈ రోజున 1,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ను అప్పులు కొండలను నెట్టేసిన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రోజున మరి టీడీపీ నాయకుల మీద, దళిత నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి మరి వేధించడం అనేది చాలా బాధాకర విషయం. మరి ఆ రోజు డాక్టర్ సాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ అట్రసీటు యాక్ట్ని పొందుపరిచారు. ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు ఆ రోజులలో అణచివేసబడుతున్నారు మరి కుల వివక్ష చూపుతున్నారని చెప్పేసి వాళ్ళకి రక్షణ కవచాలుగా ఉండాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రసీటి యాక్ట్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మరి ఆ యాక్ట్ని ఈ రోజున మరి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి వైఎస్ జగన్ గారు మరి కేవలం నాయకుల మీద, ఏది ఎస్సీ నాయకుల మీద, దళిత నాయకుల మీద, లేదా టీడీపీ నాయకుల మీద వేధింపులకు పెట్టి వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రసీట్ కేసు పెట్టడం జైలు. దరిదాపు 100 మంది నాయకుల మీద ఈ రోజున ఎస్సీ ఎస్టీ అట్రసీట్ కేసు పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ దేశంలో 28 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాలను పరిపాలించి ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన చేయట్లేదు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇటువంటి వేధింపులు పరిపాలన చేస్తున్నారు. అలాగే మరి సుచరిత్ర గారు ఒక దళిత మహిళ అయి ఉండి కూడా దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఏనాడు ఖండించలేదు. కాబట్టి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మా టీడీపీ నాయకులు కానీ దళిత నాయకుల మీద కానీ అక్రమ కేసులు పెడితే మటుగా ఖబర్దారు, జాగ్రత్త ఉండాలి. మీకు మీ ప్రభుత్వం పోయే కాలం దగ్గరికి వచ్చింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి పరిపాలన అందించండి, ప్రజలకు మంచి పరిపాలన అందించండి, ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అంతేగాని ఈ వేధింపు చర్యలు మానుకోవాలని మీరు టీడీపీ డిమాండ్ చేస్తారు.